విభజనను వ్యతిరేకించిన వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ అని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. గుంటూరులో భారతరత్న మౌలానా కలాం 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలాం ఆశయాలకు అనుగుణంగా టీడీపీ ప్రభుత్వం నడుస్తుందని, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ముస్లిం సోదరుల అభివృద్ధికి కృషి చేసిందని ఆయన తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ కోసం కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. వక్ఫ్ బోర్డుల ఆస్తుల రక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని, ముస్లిం కార్పొరేషన్ ద్వారా పేద మైనారిటీ కుటుంబాలను ఆదుకుంటున్నామని, ముస్లిం మైనారిటీల అభివృద్ధే చంద్రబాబు లక్ష్యమన్నారు. ఆజాద్ గురించి చాలా చక్కగా వివరించారు. ఈ పవిత్రమైన భారతదేశంలో ఎందరో మహానుభావులు, ఎందరో మహాపురుషులు, ఎందరో మహానాయకులు జన్మించారు. ఈ భరతమాత ప్రసాదించిన అతి అరుదైన ఆనిమత్యాల్లో అబుల్ కలాం ఆజాద్ గారు అగ్రగణ్యుడు అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఒకవైపున అకలంక దేశభక్తుడు, స్వాతంత్ర సమర యోధుడు,